ಆಕಿರ ನಾಯಮ್ಮನ ನಿನ್ನ ದಿಂಪಲ್ದು ನಿನ್ನ ಅಯ್ಯಮ್ಮನ ಬಾಗುತ್ತಾರೆ ఒక్కనే దగ్గర పో గణేష్ తీసుకుంటా పో అచ్చా తీసుకుంటా పో చెప్పమ్మ ఏం జరిగింది నా పేరు ఇందిరమ్మ ఎంఏ గారు మనం జరిగిన అమ్మాయి ఒక వయసీ అమ్మాయిని రాగేంద్ర అనే అబ్బాయి ముంగిటికి రావాల్సింది పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఎక్కడికో వెళ్ళిపోయినాడు చేసుకుంటా అని చెప్పి అక్కడ ఇక్కడ తిరిగి అంత చేసి అంత చేసిన తర్వాత నా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు ఒక ఎస్సీ అమ్మాయి మాది అమ్మాయి కదా ఎట్లా చేసుకుంటాను అనుకుంటున్నావు అది ఇదని టార్చర్ చేస్తున్నాడు ఫోన్లు అయితే చేస్తున్నాడు నాకు నా పేరెంట్స్ కావాలా నాకు నువ్వు కావాలా వాళ్ళు నొప్పించుకోపో వాళ్ళు నొప్పించుకున్న తర్వాత చేసుకుందాం అన్నాడు స్టేషన్కి పిలిపించిన తర్వాత విరూపాక్షిరెడ్డి దగ్గర 6 మంత్స్ టైం అని తీసుకున్నారు విరూపాక్షిరెడ్డి దగ్గర నుంచి టైం తీసుకొని రేపు 6 మంత్స్ రేపు నెల వస్తే 6 మంత్స్ అవుతుంది కానీ ఎటువంటి అయితే రెస్పాన్స్ అయితే నా దగ్గర తన దగ్గర నుంచి అయితే రాలేదు నాకు న్యాయం జరగాల తను కావాలని నేను తన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నీ పేరేమ్మా ఇందిరమ్మ ఊరు ఏ ఊరు ఏమంటున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మలు కావాలా నా నేను కావాలంటున్నాను విరూపాక్షిరెడ్డి చెప్పినప్పుడు ఏమని చెప్పినాడు ఆరు నెలల తర్వాత ఆయన ఏం చెప్పలేదు ఆయన పక్షంలో మాట తీసుకుని వెళ్ళిపోయినారు ఇప్పుడు ఆయన మీరు కలిసినారా అడిగినారా ఆయనకు చెప్పారు మేము వెళ్ళిన ఒక రోజు వెళ్ళి చెప్పినాం నా అమ్మాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది అన్ని చోట్ల తిరిగింది ఇంటికి వచ్చి కూర్చుంటారు చూడండి మీరు ఏం చేస్తారో చేయను అంటే వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి ఏదో ఒకటి చేస్తానన్నారు కానీ వాళ్ళని పిలిపించుకోని ఎటువంటి అయితే రెస్పాన్స్ తీసుకోలేదు ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు నాకు అబ్బాయితో పెళ్లి జరగాలని నా కోరిక నాకు అబ్బాయి కావాలా వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు అదే ఒక ఎస్సీ అమ్మాయి మాదిగ అమ్మాయి కదా ఎట్లా చేసుకుంటానని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నాను వద్దు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయన్నా కూడా లేదు నా పేరెంట్స్ నేను ఒప్పించుకుంటాను అని ఆ విధంగా చెప్పి నన్ను ప్రేమించినాడు మీ ఇద్దరికి ఎక్కడి నుంచి పరిచయం హాస్పిటల్లో పరిచయం హాస్పిటల్ ఆర్బిట్లో వర్క్ చేస్తున్నా నేను పిల్లల హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. Thank you.